हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। स्पेषल इंत टेस्ट उड़े इंस्टेंट रसम। इप्ड दीन तैयारी कावास पदार्थ चूदा। कंदिपप्पु रेंडु टेबल स्पून, टमाटा मुक्का फुल कप, चिंतपंडु निम्मकाय अंत मिनपगुलु रेंडु टेबल स्पून, उप्पु रुचिकि सरिपड़ा, पसुपु कोद्दिगा, करिवेपाकु कोद्दिगा, उल्लिपाय मुक्कलु फुल कप, धनियालु कोद्दिगा, जीलकर्र कोद्दिगा, मिरियाल पोडि कोद्दिगा, ఎండు మిర్చి 5 లేక 7, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఓ మిక్సీ జార్లో ఉల్లిగడ్డ ముక్కలు, మినపగుళ్ళు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకున్న రసంలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, టమాటా ముక్కలు వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోవాలి నేను చూపిస్తున్నట్లు. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడయ్యాక అందులో పోపు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 5 లేక 7 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై అయ్యాయి, ఫ్రై చేసుకోవాలి. మిర్చి నలిపితే బాగా నలిగిపోవాలి. అప్పటి వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసంలో వేసుకోవాలి. తర్వాత వీటిని కూడా బాగా కలుపుకొని ఇందులో మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసుకొని సర్వింగ్ గోల్లో తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ రసం రెడీ. మీకు కనుక వీడియో నచ్చింది